పాపముకున్న బలం ఏంటంటే మనం అదే పాపము చేస్తున్నప్పటికీ ఆ పాపము దేవుని దృష్టికి విరోధమైనప్పటికీ అది ఎంత నీచమైనదని తెలిసినప్పటికీ కూడా ఇంకా అదే బురదలో దొల్లుతాం మనం మేల్కోలేము మనకి స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆత్మీయ గ్రుడ్డితనం అనే పాపం కలుగు చేస్తుంది ఆ గ్రుడ్డితనం నుంచి మేల్కొలపడానికే మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా మేల్కొలుపుతాడు రెండు ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా దేవుడు మేల్కొలుపుతాడు మూడవది చాలా జాగ్రత్తగా వినాల మన జీవితంలో కొన్ని సందర్భాల ద్వారా దేవుడు మనల్ని మేల్కొలుపుతాడు మన హృదయాన్ని బహుగా నొప్పించే సిచ్యువేషన్ ద్వారా దేవుడు మనల్ని మేల్కొలుపుతాడు ఒకసారి రాజైన దావీదు ఎప్పుడన్నా సరే యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు శత్రు సైన్యం ఎంతమందో వాళ్ళు పట్టించుకోరు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అంతే దేవుడు వెళ్ళమన్నాడు అని ప్రవక్త ద్వారా చెప్తే వెళ్ళిపోవడం వద్దంటే ఆగిపోవడం అంతే తప్ప వాళ్ళ సైన్యం ఎంత వీళ్ళ సైన్యం ఎంత లెక్క పెట్టుకోవడం అసలు దావీదు కాలంలో ఇప్పుడు జరగలేదు కానీ ఒకే ఒక సందర్భంలో జరిగింది దావీదు తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు అనే వ్యక్తిని పిలిచి మన యుద్ధ సైనికులు ఎంతమంది ఉన్నారో మొత్తం లెక్క పెట్టమంటాడు అప్పుడు యోవాబు అనే గొప్ప విశ్వాసి యుద్ధ వీరుడు అంటాడు దావీదుతో అయ్యా ఎప్పుడు మన సైన్యాన్ని బట్టి యెహోవా మనకి విజయం అవ్వలేదు కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఇది దేవునికి విరోధకరమైన పని వద్దు అన్నా సరే దావీదు వినకుండా మాట్లాడకుండా వెళ్ళి లెక్క పెట్టి అంటాడు లెక్క పెట్టాడు వచ్చాడు తర్వాత నెక్స్ట్ డే జరిగింది ఏంటి తెలుసా భయంకరమైన వధ యెహోవా ఆయన దూతను పంపి ఇస్రాయేల్ సైన్యంలో 70,000 మందిని దేవుడు చంపేశాడు కానీ దావీదు ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు దావీదులో మారు మనసు వస్తుంది చూద్దాం ఆ మాట చదుదాం 2 సమూయేలు గ్రంథము 24:10 జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంత అవివేకినై దీన్ని చేసి తిని ఎప్పుడట దేవుని శిక్ష నీ మీదకు వచ్చినప్పుడు ఆ సందర్భాలు జరిగినప్పుడు అప్పుడు మారు మనసు పొందాడు ఒక్కోసారి అనుకుంటావు కదా చి ఎంత స్టూపిడ్గా ఈ పని చేశాను నేను అలా చేయకుండా ఉండవలసింది సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు యోవాబు దండం పెట్టి మొత్తుకున్నాడు అయ్యా వద్దయ్య అంటే విన్నాడా వినలేదు దేవుడికి తెలుసు ఎవడిని ఎప్పుడు ఎలా కొట్టాలో దేవుడు కొన్ని కొన్ని సందర్భాల ద్వారా మనతో మాట్లాడతాడు చాలా మంది అనుకుంటారు దేవుడు చూడట్లేదులే దేవుడు ఏమో నాతో మాట్లాడట్లేదులే నేను ఒకటే అంట యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు సుమారుగా జీవించాడు ఆయన జీవించిన టైంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు ఎలాగా ఓన్లీ నోటి మాటే చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత లాజరు అనే వ్యక్తిని బయటికి రా అన్నాడు రా అన్న వెంటనే అతనిలోనికి జీవం వచ్చింది ప్రాణం వచ్చింది తిరిగి అతని ఆత్మ అతని శరీరంలో ప్రవేశించింది నడుచుకొచ్చాడు ఆ రోజు యేసు ప్రభు మనిషిగా మన మధ్యన ఉన్నప్పుడు ఆయన నోటి మాట ఏం మాట్లాడితే అయ్యే కార్యాలయని కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన సువార్త మనకు ఎలా ప్రకటిస్తున్నాడు ఆయన మేల్కొలుపు మనకు ఎలాగిస్తున్నాడు ఆయన వాక్యం ఆ రోజు క్రియలేని ఈరోజు దేవుడు ఆయన క్రియలే ఆయన వాక్యాలుగా మన పట్ల చేస్తున్నాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది శిక్ష పొందడానికి వచ్చాడు ఆయన విల్ఫుల్గా ఆయన చేతులు అప్పగించి వారికి సరెండర్ అయ్యాడు అటువంటి సమయంలో వారందరూ కూడా మంచి అవకాశం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభుని హేళన చేస్తున్నారు దూరం నుంచి పేతురు చూస్తున్నాడు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే యేసు ప్రభు అలాగే తలదించుకుని ఉన్నాడు పేతురు అనుకుని ఉంటాడు ఇదేంటి ఎంత గొప్పవాడు ఎంత మహిమ కలిగిన వాడు పంచభూతాలని నోటి మాటతో శాసించిన వాడు వీళ్ళకి ఏమీ సమాధానం చెప్పకుండా ఎంత బలహీనుడైపోయాడు ఏంటని అనుకుని పేతురు గారు ఇంకా బలహీనత పెరిగిపోయి ఆయనంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు అటువంటి పేతుర్ని మేల్కొలుపుట దేవుని ఉద్దేశమై ఉన్నది ఎప్పుడైతే కోడి కూసిందో భక్తుడైన పేతురు హృదయం అంతా మారిపోయింది అవును నా ప్రభు ముందే చెప్పాడు కోడి 2 సార్లు కూయక ముందే నేను బొంకుతానని నా ప్రభు ముందే చెప్పాడు కదా అని చెప్పి నేను ఘోర పాపిని అనే ఫీలింగ్ అప్పుడు వచ్చింది కోడి కోతే కనుక కూయకపోతే పేతురు హృదయంలో మారు మనసు రాకపోయేది గమనించండి దేవుడు నీతో నాతో మాటలే కాదు ఆయన కార్యాల ద్వారా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఉదాహరణకి బైబిల్లో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఈయన దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు బాలాకు దగ్గరికి దేవుని చిత్తానికి విరోధంగా ఈ లోపల దేవుని దూత ఖడ్గం పట్టుకుని ఈ పాస్టర్ అయినటువంటి బిలాంని నరికేయడానికి నించున్నాడు ఎందుకంటే రాజు చెప్పాడు ఈ పాస్టర్కి ప్రవక్తకి నువ్వు వచ్చి అలా చేస్తే
వెండి బంగారాలు నీకు ఇస్తానని గిఫ్ట్ సార్. అటువంటి సమయంలో ఈ బిలాము దగ్గర నమ్మకంగా పనిచేసిన ఒక గాడిద మీద ఎక్కి బిలాము వెళ్తున్నాడు. ఎప్పుడైతే వెళ్తున్నాడో కొంచెం దూరం వెళ్ళేటప్పటికి గాడిద ఆగిపోయింది. ఈయన హృదయం అంతా ఆ రాజుగారు చూపించిన డబ్బుతో నిండిపోయింది. ఈ గాడిద కదలట్లేదు, భయంకరంగా బాధేస్తున్నాడు గాడిదని. గాడిద వెళ్ళట్లేదు. చివరికి దేవునికి ఎవరి మీద జాలి కలిగిందట? ఈ కొడుతున్న ఈ బిలాము పాస్టర్ మీద కాదు, కూర్చున్న గాడిద మీద జాలి కలిగింది. జాలి కలిగి దేవుడు ఏం చేశాడట? గాడిదకు మాట్లాడే వాక్కునిస్తే గాడిద మాట్లాడుతుందట. సంఖ్యాకాండం 22:30 ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ గాడిద అంటుందట ప్రవక్త పాస్టర్ గారితో, నేను నీ దానైనది మొదలుకొని ఎప్పుడన్నా ఇలా చేశానా? ఎప్పుడన్నా నేను ఇబ్బంది పెట్టానా? అంటే ఈ ప్రవక్త అయినటువంటి బిలామంతో గాడిద మాట్లాడుతుంటే ఈ ప్రవక్తకు ఆశ్చర్యం కలగట్లేదు. అప్పటికీ కూడా ఈయన మేల్కొలుపు రాలేదు. ఒకటే, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు ఆగిపోయావు అని చెప్పి దాంతో వాదిస్తున్నాడే తప్ప దేవుడు దీనికి వాక్కునిచ్చాడేటి, ఇలా నన్ను మేల్కొలుపుతున్నాడా అని ఫస్ట్ టైం దేవుడు గాడిదతో బుద్ధి చెప్పినా మేల్కొలుపు రాలేదు. చివరికి దేవుడే ఖడ్గము పట్టుకుని దేవదూత కోపంతో నిలబడిన దేవదూతను చూపించడానికి ఆత్మ సంబంధమైన నేత్రములు ఎప్పుడైతే ఈ బిలాంకి దేవుడిచ్చాడో ఆ దేవదూతని బిలాం ఎప్పుడైతే చూశాడో ఖడ్గం పట్టుకున్న దూతని, వెంటనే ఈ బిలాము సాష్టాంగ పడ్డాడు. బాబోయ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. గమనించండి నా సహోదరి సహోదరుడు, పేతురు భక్తుడు తన చేసిన తప్పుని మేల్కొన్నాడు. ఇక మరలా ఎన్నడు దేవునికి దూరం అవ్వలేదు, ప్రపంచాన్ని ప్రభు వైపు నడిపించాడు. ఈరోజు కోట్ల మంది ప్రభువులోనికి నడిపింపబడిందంటే యేసు ప్రభు తర్వాత ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు యొక్క సేవ వల్ల. ప్రపంచాన్ని మేల్కొలిపాడు పేతురు ఒక కోడి కూత ద్వారా. కానీ ఇస్కరియోతు యూదా ఎన్నిసార్లు ప్రభు మేల్కొలిపినా వాడు మేల్కోలేదు డబ్బు మీద దురాశతో. నీ జీవితం నా జీవితంలో కూడా అంతే. ఎన్నిసార్లు గద్దించినను మేల్కొనివాడు హఠత్ మరణం పొందునని వాక్యం చెప్తుంది. దేవుని నుండి నువ్వైనా నేనైనా దూరం అవుతున్నప్పుడు మేల్కొలుపుతాడు మూడు విధాలుగా. ఇలాగ వాక్యం ద్వారా, లేక ఏదో ఒక ప్రవక్త ప్రవచన వాక్యం ద్వారా, లేకపోతే నీ జీవితంలోనే జరుగుతున్న సందర్భాలని మేల్కొలుపుతాయి. సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి మేల్కో. చివరిగా రెండు విషయాలు, దేవుని మేల్కొలుపు అనే కోడి కూతను వినగలిగే హృదయం మనకి ఉండాలి. అది ఎప్పుడు? మనం ప్రార్థనలు ఎక్కువ గడిపితే, రోజు కనీసం ఒక గంట మనం ఏకాంత ప్రార్థనలు గడిపితే మనలో ఏ తప్పులు ఉన్నాయో దేవుడు మేల్కొలుపుతాడు. రెండు, మేల్కొన్న తర్వాత ప్రపంచాన్ని కోడి ఎలాగైతే లేపుతుందో మనం ప్రపంచాన్ని లేపాలి. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యం అనేది ఒక వెలుగు. ఆ వాక్యము నిన్ను కనుక మేల్కొలిపితే ఇంకా తోటి చీకటికి ఉన్న వారిని మేల్కొలపడానికి భయపడద్దు. దావీదు పాపం అనే చీకట్లో ఉన్నాడు. దైవ సేవకుడైన నాతాను రాజుగారిని మేల్కొలపాలా వద్దని చెప్పి భయపడలేదు. ఈరోజు ప్రపంచాన్ని మేల్కొలపడానికి గొప్ప దైవ సేవకుడైన పేతురు మారు మనసు పొందాడంటే కారణం ఎవరు? ఒక కోడి కూసిన కోత. ఆ కోడికి తెలుసా, ఈరోజు నేను కూసిన కోత ఒక గొప్ప దైవ సేవకుని మేల్కొలిపిందని? తెలియదు, పట్టించుకోదు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. నీవు నేను ఇలా కోడిలాగా దేవుని వాక్యము కూస్తే కుయ్యాలంటే ముందు మనం మేల్కోవాలి. మేల్కొన్న తర్వాత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. ఎవరు మేల్కొన్నారా, ఎవరు రక్షింపబడ్డారా అది మనకు అనవసరం. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పగలిగే ఒక కోడిగా మనం నిలబడాలి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యం విన్న మనమందరం కూడా ఏ విషయాల్లో మేల్కోవాలో మేల్కొందాం. నేను ఏదైతే మంచి పనిని ప్రారంభించి దాన్ని పక్కకు వెళ్ళిపోయానో, ఏమీ పర్వాలేదు, ఆలస్యమైన పర్లేదు, మరలా కమాన్, మరలా స్టార్ట్ చేయి అని దేవుడు నన్ను మేల్కొలిపాడు అని ఈ వాక్యాన్ని నిన్ను పర్సనల్గా మేల్కొలుపుగా నువ్వు తీసుకో. ప్రారంభించి చాలా కాలం అయిపోయిందిలే, ఇంకెందుకులే అని విడిచిపెట్టద్దు. మరలా ఆ మంచి పనిని ప్రారంభిద్దాం, మరలా ఆ ప్రేయర్ లైఫ్ని ప్రారంభిద్దాం అని ప్రారంభించు. దేవుడు మరలా నేను మేల్కొలుపుతాడు. మేల్కొన్న పేతురు శిష్యులందరినీ బలపరిచాడు. నువ్వు మేల్కో నా సహోదరి నా సహోదరుడా, నీ ద్వారా దేవుడు అనేకులు మేల్కొలుపుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, సమస్త లోకమును నోటి మాటతో సృష్టించిన మా యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామం ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యము బోధించిన నాకు విన్న ప్రతి ఒక్కరికి మేల్కొలుపుగాను, నీ కొరకు మంచి కార్యములు తలపెట్టువారుగాను, మా జీవితాల్ని మార్చుకునేవారుగాను తీర్చిదిద్ది దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.